పోలీసులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై మంత్రి వివరణ కోరారని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటారని మంత్రి తెలిపారని తెలుస్తోంది. అధికారులు ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా ఉన్నారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎంత స్థాయి వారు వ్యవహరించినా కూడా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము. మీరు వస్తున్నారా ఎంత? మీ వెహికల్ లో క్యాన్ స్టార్ట్ చేయండి. ఇప్పటికైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఇటు పోలీసులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ఏ విధంగా ప్రవర్తించారు ప్రజెంట్ ఇప్పుడే మనం విజువల్స్ లో చూసాము. అయితే దీనిపై చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ కూడా, ఇటు కేబినెట్ మంత్రులకు కానీ టీడీపీ నేతలకు కానీ మొత్తం ఉన్న అధికారులకు కానీ చెప్తున్న ఒకటే విషయం చెప్తా ఉన్నారు, మనం రాజరికం లాంటి పాలనలో లేము, అందరితో కూడా సఖ్యతగా ఉండాలి, ఆడంబరానికి పోవద్దంటూ కూడా మొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి దగ్గర నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ దానికి కొంచెం భిన్నంగానే మంత్రి భార్య వ్యవహరించారు, దాన్ని చంద్రబాబు చాలా సీరియస్ గానే తీసుకున్నారు. దానికి ఆయన మండిపడుతూ కూడా మంత్రిని వివరణ కూడా కోవటం కూడా జరిగింది. పోలీసులు కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా వాళ్ళ పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు, మసులుకోకూడదు అంటూ కూడా ఆయన మంత్రికి వెల్లడించడం జరిగింది. మంత్రి కూడా దానిపై విచారణ వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి హామీ ఇవ్వడం జరిగింది. మరోసారి ఇలాంటి ఘటన అనేది పునరావృతం కాకుండా చూసుకుంటాము, ఇలాంటి పొరపాట్లు అనేది జరగకుండా చూసుకుంటామంటూ కూడా ఇటు మంత్రి కూడా వెల్లడించడం జరిగింది. ఏ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేనైనా తర్వాత మంత్రులైనా ఎవరైనా కూడా ఉద్యోగుల పట్ల అలాగే పోలీసుల పట్ల ఆత్మగౌరవంగా వ్యవహరించకూడదు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి ఇది రాచరికం కాదు కాబట్టి, మనం రాజులు కాదు కాబట్టి మనము సామాన్య మనుషులుగానే ట్రీట్ చేయాలి, ఆడంబరాలకు చాలా దూరంగా ఉండాలి అంటూ కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఘటనపై కూడా చాలా సీరియస్ గా ఆయన స్పందించడం జరిగింది. Thank you.